గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోంది. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు, రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి కూటమి విజయ పరంపరను కొనసాగిస్తుందన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి మరో ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిని ప్రకటించిన పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి బొత్స సత్యనారాయణపై గెలుపు బావుటగా ఎగురవేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున బైరెడ్డి దిలీప్ చక్రవర్తి పేరు దాదాపుగా ఖరారు అయిందని మీడియా ప్రతినిధులు చెప్పడంతో బీవీ రామ్ స్పందించారు. తాను పార్టీ అధిష్టానంతో మాట్లాడతానని, బైరెడ్డి దిలీప్ చక్రవర్తి స్థానికేతుడు కావడంతో అతని అభ్యర్థిత్వాన్ని తెలుగు శక్తి వ్యతిరేకిస్తుందన్నారు. అతని బదులుగా విశాఖ జిల్లాకు చెందిన ఏ కార్యకర్త పోటీ చేసినా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అరాస్తా చేశారని, మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను బొత్స సత్యనారాయణ గారిని, మీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను, అసలు నీకు అర్హత ఉందో అడుగుతున్నాను. ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు. నీ భార్య నీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం చేస్తే 5 లక్షల పైన ఓడించారు. ఇది నీ కుటుంబ క్యాలిబర్. మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేడా దద్దమ్ముల అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది. నాడు 2014లో విజయం గారు విశాఖపట్నం పొడి చేస్తే నాడే నేను వ్యతిరేకించాను. నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను, పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు. ఇది ఎంపీ అనుకోండి చేయొచ్చు, ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటా నుంచి వస్తుంది కాబట్టి స్థానికుడే పోటీ చేయాలని నజెండా. టీడీపీ ఇప్పటికే ఏదో పిల్లా గోవిందు గండి బాబుజీ గారి పేర్లు నిలబడుతున్నాయి, ఇంకా అధిష్టానానికి ఏది ఫైనలైజ్ చేయలేదు. నేను ఉదయం వచ్చి నేను ఏలూరు వెళ్ళి నేను పెట్టాను, పరిశీలన చేయమని చెప్పాను. మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి తేల్తుంది. నేను ఒకటే పిలిపేస్తున్నాను, డెఫినెట్గా ఇది టీడీపీ గెలవబోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు. క్యాండిడేట్ నాకు ఇవ్వబోయిన పర్లేదు, మంచి వ్యక్తికి ఇవ్వండి, స్థానికులకి ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు.